పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఒకేసారి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారో తెలియదంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారావు గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను, ఆల్రెడీ రంగంలో ఉన్నారు 64 మంది, మీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ 1 రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి, మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటన్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొడుతున్నాడు, భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళని కాదు. ఆ రోజు వల్ల రాణ గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 గురు ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పాను, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అందరి ముందు నేను ప్రశ్నించిన కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నన్ను ఏమో జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నన్నగా సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కానీ చేసే కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నానంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే, అక్కడంటే భరత్ నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో, ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే నాగండి బాబు వద్ద ఉంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు గల్లా గారు పొడి చేయాలంటున్నారు, అటుపక్క నర్సరావుపేటలో అభ్యర్థులు అక్కడికి వచ్చు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి, ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లా తిరుగురు సభ మీ అందరు తెలుసు. తర్వాత ఆ తర్వాత 3 గురిని పంపించారు, ఆలపాటి రాజయ్య గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని, 3 గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు నేను అతనికి అప్ చెప్పా కదా సభ బాధ్యతలు చేసిన, నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో అతను చెప్పారా అతను వస్తున్నాడని, కానీ అతనికి అప్ చెప్పారని పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను, ఈ పార్టీలో
ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను. కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా, ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నానని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహక సభకు ఏర్పాటు చేయాలి, మీరు గైడ్ చేయాలని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు.